కపాల మోక్షం సమాధానాలు చెప్పే బాబా పుస్తకం కొన్ని రోజుల తర్వాత ఆనందవదనంతో ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంతో నా దగ్గరికి జిజ్ఞాసి వచ్చాడు ఈసారి మనస్సులో గురువుకు సంబంధించిన ప్రశ్నలు పెట్టుకుని బాబా ప్రశ్న జవాబు చెప్పే పుస్తకం సమాధానాలు చూడటానికి వచ్చాడు అందులో సాధనకి గురువు అవసరమా అనే ప్రశ్న అడగ్గా బాబా పుస్తకము జవాబుగా గురువు సహాయము లేనిదే ఎవరికీ కానీ సాక్షాత్కారము పొందుట చాలా కష్టం అని వచ్చింది సాధకుడు గురు మంత్రోపదేశం అవసరమా అంటే బాబా పుస్తకం జవాబుగా ఉపదేశాల కొరకు మంత్ర యంత్రాల కొరకు ప్రయత్నాలు చేయకు మీ ఆలోచనలో నన్ను గుర్తించు అని వచ్చింది బాబా మీకు గురువులు ఏదైనా మంత్రోపదేశం చేశారా అన్నప్పుడు బాబా పుస్తక జవాబుగా నా గురువు చాలా గొప్ప యోగి దయామయుడు ఆయనకు చాలా కాలం సేవించినను నాకు ఎటువంటి మంత్రం ఉపదేశించలేదు అని వచ్చింది బాబా నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం ఇస్తారా అని అడగ్గా బాబా పుస్తక జవాబుగా నేను చెవిలో మంత్రాలు ఉపదేశించను నా పద్ధతి వేరు అని వచ్చింది బాబా గురుసేవ చేయడం అవసరమా అన్నప్పుడు జవాబుగా నిజమైన సాధువు పాదాల మీద పడితే మీరు చేసిన పాపాలు తప్పక తొలగిపోతాయి అని వచ్చింది బాబా మరి నిజ గురువు ఎ అంటే ఎవరు అని ప్రశ్నించినప్పుడు జవాబుగా నీవు నన్ను సరిగా గుర్తించడం లేదు కానీ నేను నిన్ను గుర్తించి మీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను అని వచ్చింది బాబా మరి నకిలీ గురువు అంటే ఎవరు అని ప్రశ్నించినప్పుడు జవాబుగా ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పతనాన్ని చాటుకునే కపట గురువులు ఈ మధ్య చాలామంది తయారు అయ్యారు అని వచ్చింది బాబా గురువు తన శిష్యుల నుండి ఏమి ఆశిస్తాడు అని అన్నప్పుడు దానికి జవాబుగా నా గురువు నా నుంచి నమ్మకము శ్రద్ధ తప్ప ఇంకేమీ ఆశించలేదు అని వచ్చింది బాబా ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఏమి చేయాలి అని ప్రశ్నించినప్పుడు జవాబుగా బ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఐదింటిని వదిలివేయాలి అవి పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం అని వచ్చింది బాబా మీరు ఎందుకు అవతరించారు అని ప్రశ్నించినప్పుడు ఎనిమిది వందల నలభై సంఖ్య కోరుకొని చూడగానే దానిలో మంచివారిని కాపాడుతూ చెడ్డవారిని మారుస్తూ ధర్మాన్ని నిలకడగా ఉంచడం దేవుడు నాకు అప్పగించిన పని అని వచ్చింది బాబా మీరు దేవుడా లేదా గురువా అని ప్రశ్నించినప్పుడు మూడు వందల అరవై ఆరులో కోరుకొని చూడగానే మీరంతా నన్ను దేవుడిగా పూజిస్తున్న నేను మాత్రం దేవుణ్ణి సేవిస్తాను ఆయనను నేనెప్పుడూ మరవను అని వచ్చింది బాబా మా ఇద్దరిలో ఎవరు పరిణితి చెందిన భక్తులు అని ప్రశ్నించి మనస్సులో మూడు వందల డెబ్భై ఏడు నంబరు అనుకునే పుస్తకంలో చూడగా దానిలో అతడు పరిణతి చెందిన భక్తుడు నువ్వు ఇంకా అంత పరిపక్వత చెందినా లేదు అని వచ్చింది బాబా నేనెందుకు పరిణతి చెందినా లేదని ఆవేదనతో జిజ్ఞాసి ప్రశ్నించి ఐదు వందల యాభై ఆరవ నంబర్ పుస్తకంలో చూడగా మీ తెలివితేటల మీదనే ఆధారపడి ఉన్నావు దానితో నీవు తప్పుదారి పట్టినావు చిన్నదైన పెద్ద విషయమైనా సరైన దారి చూపుటకు గురువు తప్పక అవసరం వచ్చింది అని వచ్చింది మరి బాబా నాకు నిజ గురువు దొరుకుతాడా అని ప్రశ్నించి డెబ్భై రెండు అనుకుని పుస్తకం తీసి చూడగా బ్రహ్మ సాక్షాత్కారం పొందుటకు కొన్ని అర్హతలు కావాలి అని వచ్చింది దానితో మనవాడి కోపం వచ్చింది ఇప్పటిదాకా అన్ని సరైన సమాధానాలు వచ్చినాయి కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు నాకు గురువు పొందటానికి అర్హత లేదా ఇంకా ఏమి అర్హతలు కావాలి అని నన్నే ప్రశ్నించాడు వాడి ముఖం చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను వెంటనే వాడు భయ్యా ఇక చిట్ట చివరి ప్రశ్నను అడుగుతాను దీనికి బాబా జవాబు ఏమి వస్తుందో చూద్దామని బాబా ఇప్పటిదాకా మీరు చెప్పిన జవాబుల సమాధానాలు నిజమేనా అని ప్రశ్నించి రెండు వందల డెబ్భై నాలుగు అనుకునే ఆ నెంబరు సమాధానం చూడగానే వాడి ముఖం వాడిపోయేసరికి నాకు నవ్వు ఆగలేదు ఇంతకీ వాడికి వచ్చిన సమాధానం ఏమిటంటే ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని వచ్చింది నాకైతే నవ్వు ఆగటం లేదు వాడి ముఖంలో రంగులు మారడం మారడం ఆగలేదు దాంతో మేము పుస్తకం ద్వారా బాబాని విసిగించడం మానివేసి పుస్తకం మూసి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినడానికి బయటికి వెళ్ళాం గమనిక ఇవన్నీ కూడా అక్షర సత్యాలే అమ్ముల సాంబశివరావు గారు రాసిన శ్రీ షిరిడీ సాయి సూక్తులు చిన్నపాటి పుస్తకంలో సుమారుగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది దాకా బాబా సూక్తులు ఉన్నాయి వాటిని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా అర్థం కాని స్థితి వచ్చినప్పుడు మనస్సులో ప్రశ్న అనుకుని మనస్సుకు తోచిన నెంబర్లు అనగా ఒకటి నుండి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మధ్యలో ఒక నెంబర్ అనుకుని ఈ పుస్తకంలో ఆ నెంబర్ ఎదురుగా ఉన్న సమాధానం బాబావారి జవాబుగా భావించుకోవాలి ఇలానే పైన అడిగిన ప్రశ్నలకు బాబా పుస్తకం సమాధానాలు అలాగే మేము కోరుకున్న ప్రశ్న నెంబర్ కూడా పక్కనే రాశాను కావాలంటే మీరు కూడా ఈ మహత్తర పుస్తకం పుస్తకం కొనుక్కొని మీ ప్రశ్నలకి బాబా జవాబులుగా సరైన సమాధానాలు వస్తున్నాయో లేదో ఎలాంటి అనుమానాలు సందేహాలు లేకుండా పరీక్షించుకోండి తెలియని ఆనందాలు పొందండి భౌతిక బాబావారిగా చిరుపుస్తకం ఉంటుందని నా స్వానుభవాలు చెబుతున్నాయి అన్నీ కూడా అక్షర సత్యాలే అవుతాయి అందులో ఎలాంటి డోకా లేదు ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుండి ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది నాకు ఇచ్చి వచ్చిన ఎన్నో సమస్యలకు ఈ బాబా పుస్తకమే ఎన్నో సలహాలు సూచనలు సలహాలు ఓదార్పులు తిట్లు సమాధాన జవాబులుగా ఇచ్చింది ఏమి వచ్చినా బాబా ఆజ్ఞగా భావించుకొని వాటిని చేసేవాడిని భావించేవాడిని ఎదురు చూసేవాడిని ఆనందపడేవాడిని బాధపడేవాడిని అన్నమాట